హలో సార్. హలో, ఉన్నారు? బాగున్నాను. అండ్ ఫస్ట్ టైం అంటే ఒక డిఓపిగా ఆల్రెడీ మీకు మీ గురించి నేను చెప్పక్కర్లేదు, నేషనల్ అవార్డు విన్నర్. కానీ ఇటు అంటే రెండు పడవల మీద ఈ సినిమాలో ప్రయాణం చేశారు, ఎందుకంటే అటు డిఓపిగా అండ్ నిర్మాతగా కూడా. సో నిర్మాతగా కావడానికి ఎస్పెషల్లీ ఈ సినిమాకు నిర్మాత కావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను ఫస్ట్ నుంచి సినిమాల్లో సినిమాటోగ్రఫీ చేస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను. అయితే నాకు నా ప్రాసెస్లో ఒకటి అనిపించింది అంటే, మనం మంచి కంటెంట్ రావాలి అంటే డెఫినెట్గా మంచి ప్రొడ్యూసర్ కావాలి. మంచి ప్రొడ్యూసర్ కావాలంటే ఆ ప్రొడ్యూసర్కి ధైర్యం ఉండాలి. ఇలాంటి సినిమా కూడా చేస్తే ఇది రెగ్యులర్గా వచ్చే సినిమాలకి ప్యాటర్న్ కంటే వేరేగా ఉంది, కథ కొత్తగా ఉంది, కంటెంట్ మంచి విషయం ఉంది, అది దాంతో మనం ధైర్యం చేయాలంటే ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు పెట్టాలంటే ధైర్యం కావాలి. ఇప్పుడు అంత ధైర్యం ఉన్నా కానీ కొంత ధైర్యం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా కానీ కొద్ద గొప్ప నాలెడ్జి ఒక సినిమా అనేది కథ ఎలా అయితే వర్కౌట్ అవుతుంది, దాన్ని ఎలా తీసే వర్కౌట్ అవుతుంది, అలా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. డబ్బులు ఉండి ధైర్యం ఉండి చేయగలరు. సో అలా పోను ఏమవుతుందంటే ఒక కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ప్రతి దానికి ఏంటంటే ఇలా 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 ప్రపోజల్ ఇలా చేస్తే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అట్లీస్ట్ మనం వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని ఏడ్చేయకంటే అట్లీస్ట్ మనం చేయగలిగింది ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చని నాకు అనిపించింది. అప్పటి నుంచి నా సినిమా కూడా నేను ప్రొడ్యూస్ చేశాను, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అంటే నేను మొత్తం కాదు, అలా కొందరు కలుపుకొని ప్రొడ్యూస్ చేయటం. అలానే జార్జ్ రెడ్డి కూడా కొందరు కలుపుకొని చేయండి. ప్రొడ్యూసర్గా అనుకున్నారా లేక ఓన్లీ సినిమాటోగ్రఫీ వచ్చిన తర్వాత మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ అయ్యారా? లేదు, ముందు నుంచే మేము ఒక ఈ పర్టికులర్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ముందు నుంచే మేము కలిసి చేద్దాం, కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అలాంటి కంటెంట్ అటెంప్ట్ చేయాలంటే డెఫినెట్గా వీ నీడ్ ఏ స్ట్రాంగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ టు అటెంప్ట్ దట్. అలాగే ఎస్పెషల్లీ మీ అంటే సినిమాటోగ్రఫీ కానీ ఇటు డైరెక్టర్ ఇద్దరిది లైక్ భార్యాభర్తల బంధం అని అంటుంటారు, అంటే అలాంటి అండర్స్టాండింగ్ ఉంటే తప్ప సరైన అవుట్పుట్ రాదనేది మనందరికీ తెలిసిన విషయం. సో దీంట్లో మీరు తీసుకున్న సబ్జెక్టే ఒక అంటే కాంట్రవర్షియల్ అనొచ్చు లేకపోతే ఒక పవర్ఫుల్ అనొచ్చు, ఒక అంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు. సో అలాంటి సబ్జెక్టును మీరు డీల్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా జీవన్ రెడ్డి గారు ఎలాగో ఆయన రీసెర్చ్ ఆయన చేస్తాడు, కానీ యాజ్ ఎ ఇట్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఎస్పెషల్ ప్రొడ్యూసర్ కూడా. సో మీకు డెఫినెట్గా ఇంకాస్త ఎక్కువగానే దీని మీద బాధ్యత ఉంటుంది కదా, మీ సైడ్ ఎలాంటి రీసెర్చ్ కానీ ఎలాంటివి మీరు చేశారు మీ సైడ్ నుంచి? ఈ కథకు సంబంధించిన రీసెర్చ్ మొత్తం నేను డెఫినెట్గా జీవన్ బాగా నమ్మాను. ఆ విషయం తను ఎవరెవరిని కలిసి ఎక్కడి నుంచి కలిసి చాలా చాలా రీసెర్చ్ చేసి ఎన్ని పేపర్లు తీసుకొచ్చి చూపించాడు నాకు. అవన్నీ చదివిన తర్వాత తను ఒక సబ్జెక్ట్ని అంత కలిసి అరేంజ్ చేశాం. అయితే నాకు జీవన్ ఈ విషయంలో మొదటి నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ ఆస్పెక్ట్ అన్ని నేను జీవన్కి ఎదురులేసాను చూసుకోవాలని. నాకు పర్టికులర్గా నేను చేయగలిగింది ఏంటి, తనకి సహాయం చేయగలిగింది ఈ సినిమా చేయడానికి అంటే ఆ ఉన్న వాటన్నింటిని ఒక సరైన పందాలో మరీ అన్రియలిస్టిక్ కాకుండా, లేకపోతే ఇది పిచ్చి పిచ్చిగా ఉందనో, లేకపోతే ఇది ఇలాంటి టైపు ఆ టోన్ను కంట్రోల్ చేయడం ఎలా పెడితే బాగుంటుంది, ప్లస్ దాన్ని సినిమాటిక్గా ఎలా తీసుకెళ్ళాలి, ఎంత న్యాచురల్గా ఎంతవరకు న్యాచురల్గా ఉంచాలి, ఎంతవరకు సినిమాటిక్గా తీసుకెళ్ళాలి, ఈ విషయాల్లో నేను తీసుకున్న సబ్జెక్ట్ 1970 ఆ బ్యాక్ డ్రాప్. సో ఎస్పెషల్లీ ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సినిమాటోగ్రాఫర్కు చాలా బాధ్యత ఉంటుంది, ఎందుకంటే అప్పటి ప్రతి ఒక్కటి ఆ టింట్ కావచ్చు లేదా అప్పటి అట్మాస్ఫియర్ కానీ ఇప్పుడున్న వాతావరణానికి అప్పటికి చాలా తేడా ఉంది. ఎస్పెషల్లీ అక్కడ ఉస్మానియా క్యాంపస్లో చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి. సో అవన్నీ తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్తో మీకు ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అది ఆ దిశగా మీరే ఎలాంటి అంటే ఎలాంటి తీసుకున్నారు జాగ్రత్తలు కావచ్చు అంటారు? ఒకటి, ఈ జార్జ్ రెడ్డి సినిమా అనుకున్నప్పుడు దీనిలో ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ కంటెంట్ని కరెక్ట్గా తీసుకురావడం, ఇంకో ఛాలెంజ్ అంటే ఈ ప్రజెంట్ చేసే విధానం, కనిపించేది మన తెరమైన కనిపించేది ఇది పీరియడ్ ఫిల్మ్ అవడం వల్ల ఇంకా ఛాలెంజింగ్. ఎందుకంటే ఇప్పట్లో మన ఆ లొకేషన్స్ కానీ అది కానీ ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళినా మనకి ఫ్లెక్సీలు, సెల్ ఫోన్ బోర్డ్స్, మనుషులు తిరిగినా కానీ సెల్ ఫోన్లు కనిపిస్తాయి. సో ఈ ఎరాన్ని క్రియేట్ చేయడానికి మేము లొకేషన్స్ వైజ్ అయితే చాలా చాలా ఎత్తికాం. మాకు ఏంటంటే అట్లా అందుకే చాలా టైం జరిగింది షూటింగ్ చేయడానికి. మా దగ్గర ప్రతి దానికి ఇది లేదంటే సెట్ చేసేద్దాం అంత బడ్జెట్ అయితే లేదు.
సో మీ ఏదైనా కానీ రియల్ లొకేషన్ ఉంటే దాన్ని చూసి కొంచెం మాడిఫై చేసుకునేంత బడ్జెట్ మాత్రమే మాకుంది. సో ఈ లొకేషన్లు వెతటానికి కానీ అందుకే 4 రోజులు షూట్ చేసేవాళ్ళం, మళ్ళీ ఆగేవాళ్ళం, మళ్ళీ వెతుక్కునేవాళ్ళం లొకేషన్తో, మళ్ళీ 2 రోజులు షూట్ చేసాం, మళ్ళీ ఆగేవాళ్ళం. ఇలా చాలా టైం తీసుకుంది ఎందుకంటే సినిమా చేయడానికి కూడా, ఎందుకంటే మాకున్న పరిధిలో మేము చేయడానికి ఏంటంటే కరెక్ట్ లుక్ రావడానికి చాలా చాలా ఆప్షన్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. ప్లే లొకేషన్స్ కానీ మాకు ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు గాంధీ అని, తను చాలా చాలా రీసెర్చ్ చేసి కానీ తన దీనిలో ఎంతో తక్కువలో ఎలా మంచి ఎఫెక్ట్ తీసుకురావాలని చెప్పేసి తను చాలా చేశాడు. పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ సెట్ కూడా వేసాం. ఆ సెట్ అయిన కరెంట్ ఏదో ఒక బిల్డింగ్ సెట్ అని చెప్పేసి బిల్డింగ్ ఉస్మానియా కాలేజ్ అని చూపించు, కానీ మేము మనం అంత రెస్పాన్సిబిలిటీగా జార్జిరెడ్డి సినిమా చేస్తున్నప్పుడు నేను నాకు అనిపించింది అంటే కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఉస్మానియా యూనివర్సిటీ అంటే దానికి ఆ బిల్డింగ్కి ఒక ఒక ఆర్కిటెక్చర్ ఉంది, అది చూడంగా గుర్తుపడతారు. సో ఒక హిస్టారికల్ మన ఫిల్మ్ తీసేటప్పుడు అంత ఏదో బిల్డింగ్ పెట్టలేవు. నేను పర్టికులర్గా ఆ సెట్ అది కావాలంటే సరే మీకు మీ బడ్జెట్లో వేసిస్తానని చెప్పి దాన్ని ఇచ్చాడు. చాలా చాలా బాగా వేసాడు సెట్. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఏదైతే ముందు నుంచి నమ్మారో, రిలీజ్ అయిపోయింది అలర్ట్ సెకండ్ డే, సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, మీకు వచ్చిన అప్లాజెస్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి అప్లాజ్ వస్తుంది? సినిమా ఫస్ట్ రోజు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్స్ చూస్తే, కింద కామెంట్స్ చూస్తే చాలామంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మన ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ చాలామంది ట్వీట్ కూడా ఇచ్చారు, వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరూ అంత చిన్న సినిమాకి ఒక ప్లస్ సందీప్ చాలా కొత్త, 2వ సినిమా దాన్ని, అలా కొత్త కొత్త యాక్టర్స్తో చేసిన అందరికీ ఇలా ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే బయట నుంచి ఇంత సపోర్ట్ అవ్వడం చాలా చాలా మంచి విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా థ్యాంక్స్ అందరికీ ఆ విషయంలో. అలాగే ఈ సబ్జెక్టును ఎంతోమంది స్టార్ హీరోలతో చేయాలని ఎంతోమంది ట్రై చేశారని మనకు తెలుసు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఈ జార్జి రెడ్డి భావాలు ఆయనలో ఉన్నాయని చాలామంది ఫ్యాన్స్ నమ్ముతారు. ఎస్పెషల్లీ ఈ సినిమాకు కూడా తను ఈ ట్రైలర్ చూసి అప్రిషియేట్ చేసిండని, త్వరలో దీనికోసం అవసరమైతే రావచ్చు అని ఒక అన్నీ మనకు మీడియాలో కూడా హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి చూపించడం కానీ జరిగిందా, ఒకవేళ చూపిస్తాయని ఏమన్నారు? ఇంకా చూపించడం జరగలేదండి. నేను చూపించడానికి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా చూడడానికి రెడీ, ఆయన చూస్తానంటే డెఫినెట్గా ఆయన చూపించడానికి రెడీ. ఆయనకు సమయం దొరికితే డెఫినెట్గా ఆయన చూపించే ఉద్దేశం మాకు. ఈ సబ్జెక్టు ముందు పవన్ కళ్యాణ్ గారితో అని అనుకున్నారని తెలిసినప్పుడు మీరు ఆయన అప్రోచ్ కావడం కానీ లేకపోతే ఆయనతో చేద్దామని కానీ ఏమన్నా అనుకున్నారు, లేదంటే ఓన్లీ మేము అంతలా ఆలోచించలేదండి. మాకు ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక యంగ్ హీరో, ఒక యంగ్ కుర్రాడు ఉంటే బాగుంటుంది అనుకున్నా. సందీప్ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, తను ఎలా ఫొటోస్ అవి చూసి తనైతే సూట్ అవుతాడు అనిపించింది. ఆ ధైర్యం తెలిపాము కానీ మేము ఒక పెద్ద హీరో అయితే చేస్తే బాగుంటుందా లేదా ఇట్లా ఇప్పుడు ఆలోచించలేదు. మాకు కథ చెప్పాలని దాన్ని చేసాము. అలాగే అంటే సందీప్ కొత్త కాబట్టి అప్పట్లో ఈ సబ్జెక్టు కొత్త వాళ్ళు ఉంటేనే బాగుంటుందని మీరు అనుకున్నారు కాబట్టి శాండీ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దీని మీద అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామన్నట్టు ప్రేక్షకుల్లో కానీ ఇండస్ట్రీలో కూడా ఎలా తీశారో అని ఒక క్యూరియాసిటీ వచ్చింది. సో అప్పుడు అనిపించిందా ఏమన్నా మీకు, ఇది చాలా పెద్ద లెవెల్ సినిమా అయ్యే సిచ్యువేషన్ వచ్చింది, దీన్ని మరి తను అంటే తను నిలబెట్టుకోగలుగుతాడా అని ఇట్లా ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా శాండీకి ఇదైతే వచ్చింది. ఎవరు చూసినా జార్జిడ్ని చూసినట్టే ఉందన్నారు. ఒక యాక్టర్నే అతనికి క్యారెక్టర్నే చూసినట్టుంది అనిపిస్తే అది చాలా చాలా పెద్ద కంప్లైంట్ ఏ యాక్టర్కైనా. సో జనాలు అతన్ని యాక్చువల్గా జార్జి రెడ్డిని చూసినట్టు చూస్తున్నారు, బయటికి వెళ్తే కూడా అలానే అంటున్నారు జార్జి రెడ్డి. సో అది చాలా చాలా హెల్ప్ అవుతుంది తనకి, అలా ఇమిడిపోయాడు తన క్యారెక్టర్, చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో మేము తర్వాత కూడా మంచి హైప్ వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా వేరే వాళ్ళు అయితే బాగుండేది అలా అనుకోలేదు, ఎందుకంటే ఈ హైప్ వచ్చింది ఇది చూసే కదా. సో మాకు దాంట్లోనే సాటిస్ఫాక్షన్ దొరికింది. ఓకే, అలాగే థియేటర్లో రెస్పాన్స్ ఎలా కమర్షియల్గా 100% హౌస్ఫుల్స్ అనేవి చూపిస్తున్నాయి మనకు, కానీ కొన్ని మిక్స్డ్గా కూడా టాక్ వచ్చిన విషయం మనకు తెలిసింది. సో దాన్ని ఎలా అనిపించింది, అంటే మిక్స్డ్ రివ్యూస్ రావడం వల్ల దాన్ని అంటే ఏ బేసిస్లో మీరు ఆలోచిస్తున్నారు? డెఫినెట్గా మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయండి, ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ సినిమా. ఆయన ఒక జీవిత కథ అనేది పెద్ద ఒక ఎనిగ్మాటిక్, ఇది దానిలో చాలా చాలా కథలు ఉన్నాయి, 100 మంది 100 లాగా చెప్తున్నారు. సో డెఫినెట్గా అలాంటి కథ తీసినప్పుడు మిక్స్డ్ రివ్యూస్ అని ఉంటాయి. కొంతమందికి ఇది నచ్చచ్చు, కొంతమంది అది నచ్చచ్చు, కొంతమంది సినిమా విషయంలో కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. సో ఇవన్నీ ఉంటాయి. మాకేంటంటే ఒక
ఒక లైఫ్, ఒక జార్జ్ రెడ్డి అతని లైఫ్, మీరు థియేటర్లోకి వెళ్తే బయటకు వచ్చరికి అతని లైఫ్ గురించి మీకు కొంత తెలియాలి, మీరు అతని లైఫ్ చూసినట్టే ఉండాలి, అది మా మెయిన్ మోటో. సో దాని వరకు మేము ప్రయత్నం చేసాం. అలాగే సినిమా రిలీజ్ ముందు చాలా కంట్రవర్సీలు జరిగాయి ఛానల్స్లలో, సమ్ పార్టీలు కూర్చొని చర్చా వేది కూడా జరిగాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఎలాంటి కాంట్రవర్షియలకు తావు లేకుండా డైరెక్టర్ సినిమా తీసాడని. అయితే ఏదైతే ఇప్పుడు కాంట్రవర్షియల్ చేశారో, ఈ సినిమా గురించి ఇలా లేకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం అన్న వాళ్ళు మీ టచ్లోకి వచ్చారు? అంటే ఇలా ఈ సినిమా గురించి వాళ్ళు చెప్పింది రిలీజ్ తర్వాత ఏమైనా, సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఇలా కొన్ని వర్గాలు అలా టీవీలో వాటిలో మేము కూడా చిన్న చూసాము. అయితే మాకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉందండి, సినిమా చూసిన తర్వాత ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే మేము చూపించింది ఆయన ఈ గ్రూపు ఆ గ్రూపు వీళ్ళ వంద ఎలా జరిగింది అన్నది ఒక కథాంశం లాగే, కానీ దానివల్ల ఉద్రేకాలు రెచ్చగొట్టే టైప్లో డెఫినెట్గా చేయలేదు. మా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా మనం ఈ క్యారెక్టర్ని మనం సొసైటీలో కోల్పోయాం. మనం ఎందుకు కోల్పోయాం, ఎలా కోల్పోయాం, మనం ఎలాంటి సొసైటీలో ఉన్నాం, అలాంటి వాళ్ళు కోల్పోతే మన పరిస్థితి ఏంటి, ఈ క్వశ్చన్ రైజ్ చేయడానికి మేము సినిమా తీసాం. కానీ వేరు వేరు వర్గాల మధ్య ఏదో చేయడానికి అని లేదు. సో అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందుకని ఐ థింక్ సినిమా ఆ వర్గాల వాళ్ళు సినిమా చూసారు లేదు మాకు తెలియదు, కానీ చూసింటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో ఆ తర్వాత అయితే ఎవరు సినిమా వెళ్ళిన తర్వాత అయితే ఎవరు మా దగ్గర రాలేదు. అలాగే ఈ సినిమాకు మీరు ప్రొడ్యూసర్గా సాటిస్ఫై అయ్యారా, సినిమాటోగ్రఫీగా సాటిస్ఫై అయ్యారా? ఆ విషయాలు అయితే రెండు విషయాలు సాటిస్ఫై అయ్యారు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.